ఏంటి నేను ఇలా స్క్రీన్ మీద కూర్చొని డ్రింక్ చేస్తున్నాను అంటున్నారా? సో ఫ్రెండ్స్, కొత్తగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా లేటెస్ట్గా ఇటువంటి పౌచెస్లో కూల్ డ్రింక్స్ని మనం తయారు చేసి సేల్ చేసుకోవచ్చు. సో చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. ఇది 100% మీకు ఆరెంజ్ డ్రింక్, అలాగే ఇందులో మ్యాంగో, పైనాపిల్, లిచ్చి, గోవా చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ఇటువంటి ప్యాకెట్స్లో మీరు కూల్ డ్రింక్ని ఫిల్ చేసి ఈజీగా సేల్ చేసుకోవచ్చు. సో కస్టమర్కు అట్రాక్షన్గా ఉండడమే కాకుండా డ్రింక్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి జనరల్గా మీకు బయట మార్కెట్లో వచ్చేసి విత్ క్యాప్తో ఉంటాయి, అంటే స్పౌట్ పౌచెస్ అంటారు. సో అవి ఎక్కువ కాస్ట్ ఉండడంతో మీకు దానికంటే కొద్దిగా తక్కువ ప్రైజెస్తో 200 ml మీకు ఇటువంటి ప్యాకెట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవాళే మొదటిసారిగా మన ఛానల్ ద్వారా లాంచ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీరు కట్ చేసిన తర్వాత ఇటువంటి స్ట్రాస్ని కస్టమర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత నేను ఇందాక కట్ చేసిన విధంగా కట్ చేసి మనం స్ట్రాని ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇలా డ్రింక్ చేయవచ్చు. ఇదివరకటి రోజుల్లో టెట్రా ప్యాక్స్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అటువంటి వాటికి కాంపిటీషన్గా మొట్టమొదటిసారిగా మనమే లాంచ్ చేస్తున్నాము. సో ఇందులో మరొక మోడల్ వచ్చేసి చూడండి, లిచ్చి. సో అలాగే ఇది వచ్చేసి మీకు మ్యాంగో. సో ఈ విధంగా మీకు ప్యాకింగ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. చూడండి, చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎనర్జీ, కార్బోహైడ్రేట్, అలాగే షుగర్, ప్రోటీన్, ఫ్యాట్, ఫుడ్ లైసెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా దీని మీద మెన్షన్ చేసి ఉంటారు. చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ కట్ చేసుకోవడము, కట్ చేసిన తర్వాత కస్టమర్ దీన్ని ఇన్సర్ట్ చేసుకొని డ్రింక్ చేయవచ్చు. సో ఇటువంటి పౌచెస్ కాకుండా మరొక మోడల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇప్పుడు చూపించింది 200 ml. సో ఇది వచ్చేసి మీకు 100 ml. అంతకుముందు మనం వచ్చేసి మిల్కీ వైట్లో ట్రాన్స్పరెంట్గా చూసేవాళ్ళము. సో వాటికంటే చాలా చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ఇటువంటి ప్యాకెట్స్లో టెట్రా ప్యాకింగ్కి కాంపిటీషన్గా మనము ఈ ఫ్రూట్ జ్యూస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇటువంటి పౌచెస్లో ఫిల్ చేసి సేల్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఈ కూల్ డ్రింక్ కస్టమర్కి సర్వ్ చేసేటప్పుడు స్ట్రా వేసుకునే తాగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇలా కూడా డైరెక్ట్గా సిప్ కూడా చేయవచ్చు. సో ఒక హోల్ వచ్చేసి మనం కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి ఇక్కడ సోర్స్ ఉంటుంది. ఇక్కడ కూల్ డ్రింక్ని ఫిల్ చేసిన తర్వాత మనము యాజ్ యూజువల్గా సీలింగ్ మిషన్లో ఎలా అయితే సీల్ చేస్తామో అలా సీల్ చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సిజర్ సింబల్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని కట్ చేసి కస్టమర్ ఇలా అయినా డ్రింక్ చేయవచ్చు. నేను చెప్పిన విధంగా ఇక్కడ స్ట్రాని ఇన్సర్ట్ చేసైనా కానీ డ్రింక్ చేయవచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి, పౌచ్ని ఎలా కట్ చేయాలి. జస్ట్ చాలా సింపుల్ అండి. చూడండి, ఇలా అని ఇలా కట్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం కావాలి అంటే డైరెక్ట్గా ఇలా అయినా డ్రింక్ చేయవచ్చు. దీని లోపల స్ట్రా నేను ఇందాక వేసి చూపించాను కదా, అలాగైనా డ్రింక్ చేయవచ్చు. సో దీంట్లో మనకి మ్యాంగో, లిచ్చి, పైనాపిల్, గోవా మన దగ్గర పౌచెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఆరెంజ్తో పాటుగా. అలాగే 100 ml కూడా సేమ్ మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక ప్రతి ఒక్కరి డౌట్ ఏంటి అంటే, సార్ కూల్ డ్రింక్స్లో మనకి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయని. సో ఇందులో మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవాతో పాటు కోలా, జీరా సోడా, మసాలా సోడా అవైలబిలిటీలో ఉంటాయి. మనం అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్, ఒకసారి చూడండి. సో ఇలాగ కంప్లీట్గా ఫ్లేవర్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ ఇందులో మనకి కంప్లీట్గా ఫుడ్ లైసెన్స్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. బెస్ట్ బిఫోర్ 24 మంత్స్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఫుడ్ లైసెన్స్తో పాటు చాలా చాలా పెద్ద కంపెనీ. మనం ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్ నుంచి ఈ ఫ్లేవర్స్ పర్చేస్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మీకు కోలా. సో ఇలాంటివే కాకుండా మన దగ్గర అంటే ఇవి వచ్చేసి మనము సోడా ఇంక్లూడెడ్ ఐటమ్స్కి ఈ ఫ్లేవర్స్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇవే కాకుండా మీరు జనరల్గా గోలీ సోడా యూజ్ చేస్తుంటారు కదా, వాటికి కూడా ఇటువంటి ఫ్లేవర్స్ని యూజ్ చేయవచ్చు. సో అలాగే ఇక నార్మల్ మాజా టైప్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి, సాఫ్ట్ డ్రింక్స్ అని అంటారు. సో ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్కి సంబంధించినటువంటిది. ఎంఆర్పి వచ్చి 230 రూపీస్ ఉంటుంది. సో ఇది ఎంత ప్రైస్కి వస్తుంది డీలర్స్కి అంటే అది చెప్పాలి అంటే కొద్దిగా ఆల్రెడీ కస్టమర్స్ కూడా మనకి వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రైజెస్, ఒరిజినల్ ప్రైజెస్ డీలర్స్కి ఎంతకి ఇస్తామనేది చెప్పడం కుదరదు. సో ఇది వచ్చేసి మ్యాంగో. సో అలాగే మన దగ్గర ఆరెంజు, పైనాపిల్, లిచ్చి, గోవా ఇట్లా ఫ్లేవర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక ఇవన్నీ ఓకే, పౌచెస్ రెడీ, ఫ్లేవర్స్ రెడీ. ఇక కూల్ డ్రింక్ని తయారు చేసిన తర్వాత మనం ఎలా ఫీల్ చేయాలి అంటే మన దగ్గర మాన్యువల్ మిషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి.
సో అందులో వచ్చేసి మీకు ఫైబర్ ట్యాంక్తోనూ స్టీల్ ట్యాంక్తోనూ తయారైనటువంటివి జనరల్గా మాన్యువల్ మిషన్స్. అందులోనే మీకు మాన్యువల్లోనే బాక్స్ టైప్ మోడల్లో కూడా మన దగ్గర మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి మీకు సెమీ ఆటోమేటిక్ మిషన్. ఇందులో మీరు ఇక్కడి నుంచి ఫిల్ చేసుకోవచ్చు, కూల్ డ్రింక్ బ్యాక్ సైడ్ నుంచి ఫిల్ చేసుకోవచ్చు. టూ నాజిల్స్ ఉంటాయి. సో ఎట్ ఏ టైం మనము టూ ట్యాంక్స్లో నుంచి మనకి కావాల్సినటువంటి ఫ్లేవర్స్ని టూ ఫ్లేవర్స్ ఫిల్ చేయవచ్చు. అంటే ఇటు సైడ్ నుంచి ఆరెంజ్, బ్యాక్ సైడ్ నుంచి మ్యాంగో. అలాగే ఏమన్నా కానీ సెలెక్టెడ్ టూ ఫ్లేవర్స్ని మనం ఎట్ ఏ టైం ఫిల్ చేయవచ్చు. ఎయిట్ అవర్స్ మనం కనుక మిషన్ రన్ చేస్తే సుమారుగా 2000 నుంచి 2500 ఎంఎల్ పౌచెస్ని మనం ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక ఫ్లేవర్ని ఎలా తయారు చేయాలి అంటే కంప్లీట్గా ఫార్ములా మన దగ్గర ఎవరైతే మిషన్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చాలామంది మీకు ఫ్లేవర్స్ తయారీ విధానాన్ని చూపిస్తున్నారు. ఖచ్చితంగా మనము మినరల్ వాటర్ని మాత్రమే యూజ్ చేయాలి, టీడీఎస్ అటువంటివి ఏం చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మినరల్ వాటర్ని తీసుకుంటే ఇంకా టీడీఎస్తో మనకి పని ఉండదు. కాకపోతే ఆ ఫార్ములా ఎట్లా తయారు చేయాలి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను చెప్పిన ఫార్ములా ప్రకారం తయారు చేస్తే మీకు కూల్ డ్రింక్ సుమారుగా 2.5 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ మనం మొదటి రోజు ఎలా అయితే తయారు చేస్తున్నామో ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. అలా కాకుండా మీరు వేరే విధంగా కనుక తయారు చేస్తే ఖచ్చితంగా అది వైట్ కలర్లో మారిపోయి బురగల్లాగా వచ్చేసి పాడైపోతుంది, చెడిపోవడం జరుగుతుంది. సో స్టోరేజ్ అనేది మనకి కూల్ డ్రింక్ బిజినెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ మన ఫ్లేవర్స్ బాటిల్స్ని కానీ తయారైన కూల్ డ్రింక్స్ పౌచెస్ని కానీ మనం ఎండలో ఖచ్చితంగా ఉంచకూడదు. సో ఆ ఫ్లేవర్స్ తయారు చేసిన తర్వాత మనం మార్కెట్లో సేల్ చేయాలి అంటే మన దగ్గర పౌచెస్ వచ్చేసి 50 ml, 100 ml, 125 ml, 150 ml, 200 ml, 200 ml స్పౌట్ పౌచెస్ చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి వాటికి ఆల్టర్నేట్గా నేను చెప్పాను కదా ఇటువంటి పౌచెస్ టెట్రా ప్యాక్ మోడల్లో మనకి చాలా సింపుల్గా ఉంటాయి. సో అది కూడా మీకు గవర్నమెంట్ అప్రూవల్ నార్మ్స్ ప్రకారం కొన్ని లొకేషన్స్లో ప్లాస్టిక్ బ్యాన్ అయింది కాబట్టి అటువంటి బ్యాన్ చేసిన వాటికి ఆల్టర్నేట్గా మన పౌచెస్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం తయారు చేసినటువంటి పౌచెస్. సో ఇలాగ 200 ml కూడా మనము పౌచెస్ని ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మిషన్ ఏదైతే ఉందో ఈ స్విచ్ని ఆన్ చేయాలి. ఇలా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ ఉంటుంది. సో ఇక్కడ సెకండ్స్ సెట్ చేయాలి. సెకండ్ సెట్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేస్తే చాలు, మనకి ఇక్కడ పౌచ్ని ఇలా ఇన్సర్ట్ చేస్తే ఈ పౌచ్లోకి కూల్ డ్రింక్ ఫిల్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి సీలింగ్ మిషన్ అటాచ్ చేసుకోవడానికి ఒక ప్లగ్ సోర్సు. సీలింగ్ మిషన్ దీని మీదే పెట్టుకుంటాము. ఇక్కడ ఫిల్ చేసుకోవడము, దీని మీద ఇట్లా పెట్టి సీల్ చేసేస్తే మనం పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మార్కెట్లో 200 ml సప్లై చేసుకోవచ్చు. సో ఇక ఫిల్ అయినటువంటి పౌచెస్ని మనము ఎలా అంటే ఇటువంటి కవర్స్ మన దగ్గర అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్ ఉంటాయి. సో 100 ml కానీ 50 ml కానీ ఇందాక చూపించినట్టుగా 200 ml పౌచెస్లో కానీ మనం కూల్ డ్రింక్స్ ఫిల్ చేసిన తర్వాత ఇందులో ఇన్సర్ట్ చేసి ఇక్కడ సీల్ చేసేసి మనము ఇక్కడ ఆరెంజా లేకపోతే గోవానా ఇక్కడ ఏవే ఫ్లేవర్స్ అనేది లిస్ట్ ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సో అలాగే ఎంఆర్పి ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎంత, క్వాంటిటీ ఎన్ని కవర్స్లో వేసినా అనేది మీకు ఒక టిక్ పెట్టుకొని మార్కెట్లోకి సప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఇక షాప్స్కి బయట పక్క మన దగ్గర అంటే ఆ షాప్లో కూల్ డ్రింక్ ఇటువంటివి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది చిల్డ్రన్స్కి కానీ ఎవరికైనా తెలియాలి అంటే ఎలాగా? సో అటువంటి వాళ్ళ కోసం ఏంటి అంటే డిస్ప్లేస్ అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర. సో ఇలాగ డిస్ప్లేస్ చాలా అట్రాక్షన్గా ఉంటాయి. వీటిల్ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనే ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఇటువంటి ఐటమ్స్ని మనం తయారు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాక్సెస్లో మనము ఆ పౌచెస్ని ఇన్సర్ట్ చేసి అట్లా షాపుకి బయట కనుక ఇన్సర్ట్ చేస్తే ఖచ్చితంగా చూసి పిల్లలు ఇటువంటి డ్రింక్స్ కావాలి అనేది అడుగుతారు. సో దీంతోపాటు ఇక మీకు చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఎంఆర్పి ఎంత ఉంటుంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎలా వేసుకోవాలి అని ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ ప్యాడ్ అవుట్ ఇస్తాం. పర్మనెంట్ ఇంక్ మన దగ్గర ఉంటుంది, ఇందులో 2 బాటిల్స్ ఉంటాయి. సో దీంతో మనం ఎంఆర్పి ఎట్లా వేసుకోవాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన దగ్గర ఎంటీ ప్యాడ్ ఉంటుంది, ఈ ప్యాడ్లో ఇంక్ని వేసిన తర్వాత మేము ఇచ్చేటటువంటి డేట్ స్టాంప్ కావచ్చు, అలాగే ఎంఆర్పి వేసేదానికి ఉన్నటువంటి స్టాంప్ కావచ్చు, అవన్నీ కూడా మీకు మిషన్తో పాటు ఒక ప్యాకేజీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇలాగా కంప్లీట్గా ఫ్లేవర్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, డిస్ప్లేస్ కావచ్చు, ప్యాకింగ్ కవర్స్ కావచ్చు, ఇంక్ ప్యాడ్ కావచ్చు, పర్మనెంట్ ఇంక్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ముఖ్యంగా చెప్పాలి అంటే మిషన్స్ ఎవరైనా అమ్ముతారు,
రా మెటీరియల్ ఇంపార్టెంట్. ఇయర్ మొత్తం కూడా మెయింటెనింగ్ చేయాలి. ఎప్పుడు కూడా నా దగ్గర సుమారుగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపీస్ వరకు స్టాక్ రెడీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆర్డర్ ఇవ్వండి, నేను పంపించడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్కి విఆర్ఎల్ కానీ, నవతా ట్రాన్స్పోర్ట్ కానీ, లేదా క్రాంతి, ఇక మీకు ఏదైనా కావాలి అంటే ఆ ట్రాన్స్పోర్ట్లో డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. మెటీరియల్ని మీరు అక్కడే గోడౌన్ డెలివరీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి పౌచెస్లో 100 ml వచ్చేసి మీకు ఎంఆర్పి 5 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు చూపించాను కదా, 200 ml ప్యాకెట్స్ వచ్చేసి మీకు ఎంఆర్పి 10 రూపీస్ వరకు వేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా కానీ ఏదన్నా బిజినెస్ని లాంచ్ చేయాలి అంటే ఇన్నోవేటివ్గా ఉండాలి. సో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రోడక్ట్స్కి ఎప్పుడైనా కానీ మార్కెట్లో ఆదరణ లభిస్తుంది. సో అందుకనే ఎప్పటికప్పుడు లేటెస్ట్గా బిజినెస్లో ఏ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అయినా కానీ మొదట మన ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది. సో లేటెస్ట్గా ఈ 200 ml 100 ml కొత్త పౌచెస్ మన ద్వారా లాంచ్ అయినాయి కాబట్టి ఇవాళ ఈ కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. టెట్రా ప్యాక్స్ లా టైప్లో మోడల్లో 200 ml పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే ఫుడ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ లైసెన్స్ కనుక లేకపోతే మనం బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కుదరదు. కాకపోతే ఫస్ట్ మనం తయారు చేసిన తర్వాత శాంపుల్స్ మార్కెట్లో ఇచ్చుకోవచ్చు. కానీ మిషన్ సేల్ చేసేవాళ్ళు, పౌచెస్ స్టాక్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఫుడ్ లైసెన్స్ అప్లై చేస్తే 30 డేస్ లోపల మన మెయిల్ ఐడికి ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు. సో అది ప్రాపర్గా ఫుడ్ లైసెన్స్ని అప్లై చేస్తేనే, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అప్లై చేస్తేనే మీకు లైసెన్స్ రావడం జరుగుతుంది. సో మీకు ప్యాకేజ్తో పాటు కావాలంటే ఫుడ్ లైసెన్స్ అప్లై చేసి ఇస్తాము. అలా కాదు విడిగా మిషన్ కావాలి, లేదు సెమీ ఆటోమేటిక్ మిషన్ కావాలి, మేము పర్చేస్ ఇంకో దగ్గర పర్చేస్ చేస్తామన్నా కానీ ఎలాగైనా మీకు సపోర్టింగ్ ఇస్తాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదివరకే కొంతమంది మిషన్స్ సేల్ చేస్తున్నారు, ఆ సేల్ చేసిన వాళ్ళకి మెటీరియల్ పాపం అందడం లేదు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి పౌచెస్ కానీ ఫ్లేవర్స్ కానీ 100కి 100% నేను సపోర్టింగ్ ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇది రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి మన దగ్గర ఇన్స్టాంట్గా కోకోనట్ పౌడర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. జస్ట్ శాచెట్స్ ఉంటాయి, ఆ శాచెట్స్ని మనం కట్ చేసి 200 ml గ్లాసెస్లో వేస్తే కనుక ఇన్స్టాంట్గా మీకు కోకోనట్ వాటర్ రెడీ అయిపోతుంది. అలాగే ఇన్స్టాంట్గా ఉన్నటువంటి టీ కాఫీ పౌడర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో ఒకసారి మీకు ఆ పౌచ్ ఎలా ఉంటుంది చూపిస్తాను. సో ఇలాగా బ్రాండెడ్ కంపెనీ మంది ఇందులో మీకు శాచెట్స్ ఉంటాయి. సో ఇలాంటి శాచెట్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకెట్స్లో మనకి ఈ కోకోనట్ వాటర్ని మనం తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి శాచెట్ని మీరు తీసుకోవడము, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేయడము, కట్ చేసిన తర్వాత 200 ml గ్లాస్లో వాటర్ని, మినరల్ వాటర్ని తీసుకోవడం, కూల్ వాటర్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇందులో ఉన్నటువంటి పౌడర్ని అందులో మిక్స్ చేస్తే చాలు, ఇన్స్టెంట్గా మీరు కోకోనట్ వాటర్ని డ్రింక్ చేయవచ్చు. ఎక్కడైనా జర్నీలో ఉన్నప్పుడు లేదా మీకు సడన్గా నైట్ పూట కోకోనట్ వాటర్ని డ్రింక్ చేయాలనిపిస్తే ఇటువంటి శాచెట్స్ ద్వారా మీరు కోకోనట్ వాటర్ని డ్రింక్ చేయవచ్చు. 100% ఇది న్యాచురల్, ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ యూస్ చేయలేదు. సో ఇటువంటి కోకోనట్ వాటర్ ద్వారా కూడా మీరు బిజినెస్ని చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్గా ఎవరైనా తాగాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది జస్ట్ 2 మినిట్స్ మ్యాగీ ఎట్లా సక్సెస్ అయిందో ఆ విధంగా ఇటువంటి కోకోనట్ వాటర్ సేల్ చేస్తూ కూడా మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి ఇన్స్టంట్ మన దగ్గర టీ కాఫీ పౌడర్స్ ఉంటాయి. ఇందులో చక్కెర కలిపినవి, చక్కెర కలపనివి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్యాకెట్స్ని మీరు కట్ చేసి చిన్న గ్లాస్లో, మనం హోటల్స్లో తాగుతూ ఉంటాం కదా కాఫీ, అటువంటి గ్లాస్లో హాట్ వాటర్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి శాచెట్స్ని కట్ చేసి అందులో వేస్తే చాలు, ఇన్స్టెంట్గా మీకు టీ కాఫీ రెడీ అయిపోతాయి. ఇందులో గ్రీన్ టీ అవైలబిలిటీలో ఉంది, సాఫ్రాన్ టీ, అంతేకాకుండా లెమన్ టీ, ఇలైచీ, ఇటువంటి జింజర్ టీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గ్రీన్ టీ పౌడర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి కూడా 100కి 100% న్యాచురల్గా తయారైనటువంటి ప్రోడక్ట్సే. దీంట్లో కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఎటువంటి హానికరమైన పదార్థాలు యూస్ చేయలేదు. సో మీరు ఈ విధంగా ఈ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత సేమ్ షాప్స్కి వేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇటువంటి శాచెట్స్ని, కోకోనట్ వాటర్ శాచెట్స్ని కావచ్చు, ఇన్స్టంట్ టీ కాఫీ పౌడర్స్ ప్యాకెట్స్ కావచ్చు మీరు సప్లై చేస్తూ మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన యొక్క మరొక బిజినెస్ మనమే చేస్తున్నాము. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా చాలా సక్సెస్ అయినటువంటి బిజినెస్, ఎవ్రీడే ప్రతి ఒక్కరు ఇంట్లో యూస్ చేసే ప్రోడక్ట్, ఇయర్ మొత్తం కూడా యూస్ చేసేటటువంటి ప్రోడక్ట్, హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనం
డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. డైరెక్ట్ గా ప్రొడక్ట్ మొత్తం కూడా రైతులు అంటే ఫార్మర్ దగ్గర నుంచే మనం పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేస్తున్నాము. ఇందులో చూడండి 5 రూపీస్ శాచెట్స్ ఉంటాయి, ఇందులో వచ్చేసి 10 రూపీస్ శాచెట్స్ ఉంటాయి. 5 రూపీస్ లో వచ్చేసి మీకు స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు ఇటువంటివి 12 శాచెట్స్ ఉంటాయి. 10 రూపీస్ లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి. సో దీని ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్, దీని ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్. 10 రూపీస్ లో మీకు కావాలి అంటే 12 శాచెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అది వచ్చేసి ఎంఆర్పి 120 రూపీస్ ఉంటుంది. సో ఇందులో ఏమేం ప్రోడక్ట్స్ ప్యాకింగ్ అయ్యి ఉంటాయంటే ఇలైచి అంటే మనము జనరల్గా యాలక్కాయ అని అంటారు, లవంగ అంటారు, మొగ్గ, చెక్క, ఇలాగ గసగసాలు, కిస్మిస్, బాదం, అంతేకాకుండా జీడిపప్పు, ఇలాగ సుమారుగా 34 ఐటమ్స్ వరకు మనకు 5 రూపీస్లోను 10 రూపీస్లోను ఇటువంటి బ్రాండెడ్ ఐటమ్. సో బయట మీకు వైట్ లేబుల్ ఇటువంటి కార్డ్ మీద అమ్ముతూ ఉంటారు. మనది 100కి 100% ఓం కార్ బ్రాండ్తో మీకు ప్రైస్తో పాటు కింద కంప్లీట్గా ఫుడ్ లైసెన్స్ మెన్షన్ చేసి ఉంటాము. ఇక్కడ వచ్చేసి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, కింద అడ్రస్, కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా 100% హైజెనిక్గా ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా కానీ ఈ స్పైసెస్కి సంబంధించినటువంటి డీలర్షిప్ కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి ఎక్కడికైనా కానీ మీరు స్పైసెస్ బిజినెస్, సుగంధ ద్రవ్యాల వ్యాపారం, ఇటువంటి షీట్స్ని పర్చేస్ చేసుకొని చేసుకోవాలంటే ఫుల్ సపోర్టింగ్ ఇస్తాను. ఇందులో మీకు 50% మార్జిన్ ఉంటుంది. సో అలాగే కూల్ డ్రింక్ బిజినెస్లో కూడా మీకు 50% మార్జిన్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా మీకు ఇన్స్టంట్ కోకోనట్ వాటర్ కావచ్చు, ఇన్స్టంట్ టీ పౌడర్స్ కావచ్చు, అందులో కూడా మీకు మంచి మార్జిన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, బిజినెస్ అంటేనే మనం ఏ ప్రోడక్ట్ అయినా కానీ తక్కువ రేట్కి పర్చేజ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోగలగాలి. సో అలా అయితేనే మీరు బిజినెస్లో దిగండి, నేను సేల్ చేసుకోలేను అనుకున్నప్పుడు ఎటువంటి బిజినెస్ని కూడా మీరు దయచేసి స్టార్ట్ చేయవద్దు. నేను చెప్పే బిజినెస్లన్నీ కూడా మీరు కష్టపడాల్సిందే. బయట మార్కెట్లో మీకు బై బ్యాక్ అంటారు, అలాగే మీరు ఎటువంటి పని చేయకుండా జస్ట్ ఇంటి దగ్గరే ప్యాకింగ్ చేయొచ్చు అంటారు, ఇటువంటివన్నీ కూడా టూత్ మాలిష్. సో ఏదైనా కానీ కష్టపడితే మనీ రాదు. సో 100కి 100% చెప్తున్నాను, మీరు ఎవరైనా కానీ కష్టపడతాను, నేను బిజినెస్ని చేస్తాను అంటే నేను 100కి 100% మీకు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవర్స్ చేసి